హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆర్జే. మీరు ముందుగా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మరిన్ని వీడియోస్ని, నా లేటెస్ట్ వీడియోస్ని మీ మెయిల్లో, మీ నోటిఫికేషన్లో పొందొచ్చు. అండ్ మన టాపిక్ వచ్చేసి ఇవాళ మంత్కి 1 లాక్ ఎలా సంపాదించవచ్చు. అంటే ఆన్లైన్లో మనం ఏ పద్ధతుల ద్వారా మన ఇన్కమ్ని ఏం చేయొచ్చు, అది 1 మంత్, ఐ మీన్ 1 లాక్ అవ్వచ్చు, 2 లాక్ అవ్వచ్చు, అది 30 లాక్ కూడా అవ్వచ్చు. ఎందుకంటే యాడ్స్ నేను చెప్పే పద్ధతుల ద్వారా చాలామంది కొన్ని లాక్స్ ఆఫ్ డాలర్స్ని ఇన్కమ్ ఏం చేస్తున్నారు. సో మీకు ఆ కొన్ని పద్ధతుల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను, మీరు కూడా ట్రై చేయొచ్చు. లక్ అనేది ఒకరికే ఉంటుందని కాదు కదా, ఎవరికైనా ఉండొచ్చు, అది మీరే కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మన ఫస్ట్ ఇన్కమ్ సోర్స్ వచ్చేసి గూగుల్ యాడ్సెన్స్ అండి. ఇది గూగుల్ ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది అడ్వర్టైజ్మెంట్ ప్రాసెస్లో జరుగుతుంది. అంటే ఈ గూగుల్ యాడ్సెన్స్ ద్వారా మనకు ఒక వెబ్సైట్ ఉంటే, ఆ వెబ్సైట్కి చాలామంది విజిటర్స్ వస్తుంటే మనకి ఆ గూగుల్ యాడ్సెన్స్ అనేది మన వెబ్సైట్కి అప్రూవల్ ఇస్తుందండి. అంటే మన వెబ్సైట్లో యాడ్స్ ప్లేస్ చేయడానికి కొంత స్పేస్ అనేది వాళ్ళకి ఇస్తున్నట్టండి. అంటే ఆ గూగుల్ యాడ్సెన్స్ నుంచి కొన్ని యాడ్స్ మన వెబ్సైట్లో డిస్ప్లే అవుతాయి. ఎవరన్నా విజిటర్ వచ్చేసి అంటే సర్చ్ ఇంజిన్ ద్వారా కానీ, ఏదన్నా ఫేస్బుక్ సైట్ కానీ, సోషల్ నెట్వర్క్స్ ఎనీథింగ్ అండి, మీ సైట్కి వచ్చి మీ సైట్ రిలేటెడ్ ఏ టాపిక్ అయితే ఆ టాపిక్ గురించి చూస్తూ ఉంటారు కదా, ఆర్టికల్స్ అయితే ఆర్టికల్స్, టెక్ రిలేటెడ్ అయితే టెక్ రిలేటెడ్, సాంగ్స్ డౌన్లోడింగ్ అయితే సాంగ్స్ డౌన్లోడింగ్, మూవీస్ అయితే మూవీస్, అలా లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే ఫిల్మ్ అప్డేట్స్, అలా ఎవరైనా ఒక సైట్ క్రియేట్ చేసి ఆ క్రియేట్ చేసిన సైట్లో విజిటర్స్ ఎక్కువ వస్తుంటే మనం గూగుల్ యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చండి. అప్లై చేసుకుంటే వాడు మన గూగుల్ యాడ్సెన్స్ని రివ్యూ చేసి, అంటే మన అకౌంట్లో ఒక సైట్ పెడతాం కదండి మన వెబ్సైట్ని, ఆ వెబ్సైట్ని వాడు రివ్యూ చేసి ఈ వెబ్సైటు మన గూగుల్ యాడ్సెన్స్కి సరిపోతుందా లేదా, అంటే మినిమం రిక్వైర్మెంట్స్ ఉంటాయండి. అంటే వాడు సెలెక్ట్ చేసుకునే పద్ధతి వల్ల ఉంటుంది. ఒకవేళ మనకి వచ్చే విజిటర్స్ ఎక్కువగా ఉన్నారు, ఆ సైట్ కూడా ఉంది, గూగుల్ యాడ్సెన్స్ పాలసీస్ ఉంటాయండి, పాలసీస్కి అనుకూలంగా ఉండాలి, అప్పుడే వాడు అప్రూవల్ ఇస్తాడు. వాడు అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఒక కోడ్ ఉంటుందండి, యాడ్సెన్స్ అకౌంట్ లాగిన్ అయిన తర్వాత కోడ్ ఉంటుందండి, ఆ కోడ్ని మనం మన సైట్లో ప్లేస్ చేస్తే ఎవరన్నా విజిటర్ వచ్చేసి మన సైట్లోకి వచ్చి ఆ యాడ్ని చూసి క్లిక్ చేస్తే మనకి యాడ్కి వచ్చేసి 8 to 10 రూపీస్, అంటే 8 to 10 అండి మ్యాక్సిమం అండి, అంటే డిపెండింగ్ ఆన్ టైం మీద ఉంటుంది, వాడు యాడ్ సైజుని బట్టి కూడా కాస్ట్ అని ఫిక్స్ చేసి ఉంటుందండి. మనకి ఆ విజిటర్ వచ్చేసి క్లిక్ చేసినప్పుడు మనకి డైరెక్ట్గా మన గూగుల్ యాడ్సెన్స్లో అకౌంట్లో మనీ అనేది పడుతుంది. సో ఆ యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మనకి డైరెక్ట్గా మన బ్యాంక్కి ఎవ్రీ మంత్ 25th కల్లా పేమెంట్ వచ్చేస్తుందండి, 25th to 30 మధ్యలో యాడ్సెన్స్ పేమెంట్ వచ్చేస్తుంది. ఈ పద్ధతి ద్వారా ఆన్లైన్లో 80% అండి, 80% ఆఫ్ సైట్స్ గూగుల్ యాడ్సెన్స్ని ఉపయోగించుకొని కొన్ని లక్షలు మంత్లీ, కొన్ని లక్షల డాలర్లని, కొన్ని లక్షల రూపాయలని సంపాదిస్తున్నారు ఈ ప్రాసెస్ని. సో మీ ఇది ఈ ప్రాసెస్ ద్వారా డబ్బులు ఇన్కమ్ అదే ఏం చేయాలి, సంపాదించాలి అనుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సైట్ కావాలండి. ఆ సైట్ని క్రియేట్ చేసుకొని ఆ సైట్లో కంటెంట్ ఉండాలండి, ఎస్ఈఓ నేర్చుకోవాలి. సో నేర్చుకున్న తర్వాత మన సైట్ని వెల్గా రన్ చేస్తుంటే అప్పుడు గూగుల్ యాడ్సెన్స్కి అప్రూవల్ పెట్టుకొని ఆ యాడ్స్ అనేది ప్లేస్ చేయొచ్చు. యాడ్స్ ప్లేస్ చేసి మనకి ఇన్కమ్ అనేది ఏం చేయొచ్చు అండి. సో దిస్ ఈజ్ ద బెస్ట్ అంటే బెస్ట్ మెథడ్, చెప్పాను కదండి 90 maximum 80%, ఎలా లేదా 80% ఆఫ్ సైట్స్ ఇన్కమ్ని ఈ యాడ్సెన్స్ ద్వారానే ఏం చేస్తాయండి. దీనిలో మళ్ళీ ఒక అంటే ఐ మీన్ బ్లాక్ అయిపోతాయండి అకౌంట్స్, ఎందుకంటే ఒకవేళ ఆ అకౌంట్ మీ సైట్లో యాడ్స్ ప్లేస్ చేసుకొని మీరే క్లిక్స్ మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ, మీరు కానీ డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి, మొబైల్స్ నుంచి మీ పేజ్ని ఓపెన్ చేసి యాడ్స్ క్లిక్ చేయడం ద్వారా అకౌంట్ క్లోజ్ అయిపోతుందండి, 1 రూపాయి కూడా రాదు. అమౌంట్ అనేది కనీసం రేపు పేమెంట్ పడుతుంది, అంటే 20th మ్యాక్సిమం ఫైనలైజ్ అవుతుందండి ఇన్కమ్. ఫైనలైజ్ అయ్యేటప్పుడు మీ యాడ్సెన్స్ అకౌంట్ని గూగుల్ టీమ్ అనేది వెరిఫై చేస్తుంది, అంటే మీ క్లిక్స్ ఎలా వస్తున్నాయి, ఏ బ్రౌజర్స్ ఉన్నాయి వాడుతున్నారు, ఎలాంటి డేటా ఉంది, సర్చ్ ఇంజిన్స్ అంటే సోషల్ నెట్వర్క్స్ నుంచి వస్తున్నారా, యూట్యూబ్ నుంచి వస్తున్నారా, లేదా గూగుల్ సర్చ్ ఇంజిన్ ద్వారా వస్తున్నారా అనే డిఫరెంట్ టైప్ ఆఫ్ టాపిక్స్ మీద మీ సైట్ అనేది ఉంటుందండి. సో ఈ టైప్ ఆఫ్ డేటా మీద వాళ్ళు అనాలిసిస్ చేసుకొని ఓకే అయితే మీ పేమెంట్ అనేది అకౌంట్లో వేసేస్తారు. ఒకవేళ ఇది మీరు ఫ్రాడ్గా చేస్తున్నారు అని తెలిస్తే వెంటనే
యాడ్సెన్స్ అనేది క్లోజ్ అయిపోతుంది, ఇన్కమ్ అనేది ఒక్క రూపాయి కూడా రాదు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి యూట్యూబ్ అండి. సో నాకు మ్యాక్సిమం నాకంటే మీకు ఒకవేళ సైట్ గురించి, ఎడిటింగ్ సైట్ బిల్డింగ్, సైట్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనే టాపిక్ తెలియకున్నట్లయితే మనకి సెకండ్ ఆప్షన్ కూడా ఉందండి, గూగుల్ యాడ్సెన్స్. యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించవచ్చు, మీరు ఇది వినే ఉంటారు, యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించవచ్చు. సో మనం అది ఎలా సంపాదించవచ్చు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేయాలి. యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ని గూగుల్ యాడ్సెన్స్కి గూగుల్ యాడ్సెన్స్తో లింక్ చేసుకోవాలి. లింక్ చేసుకుంటే వాడు ఏంటంటే మనం ఒక యాడ్స్ క్రియేట్ మన అంటే మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదండి, ఆ అప్లోడ్ చేసినప్పుడు వాడు యాడ్స్ అనేది ప్లేస్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే యూట్యూబ్ మీకు తెలుసు కాబట్టి యూట్యూబ్ చూస్తూనే ఉంటారు, చాలా మంది యాడ్స్ వస్తూ ఉంటాయి, సైడ్ యాడ్స్ వస్తూ ఉంటాయి, అంటే స్క్రీన్లో బాటంలో యాడ్స్ వస్తూ ఉంటాయి, స్కిప్ యాడ్స్ వస్తూ ఉంటాయి, నాన్ స్కిప్పబుల్ అండి, అంటే వీడియో చూసి యాడ్ చూసిన తర్వాత వీడియో వస్తుంది, అలాంటి టైప్ ఆఫ్ యాడ్స్ అనేది డిస్ప్లే అవుతూ మీరు చూస్తూనే ఉంటారు. ఆ టైప్ ఆఫ్ యాడ్స్ వల్ల కూడా మనం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అండి. అది కూడా వచ్చేసి దగ్గర దగ్గర ఎలా లేదన్నా ఒక 2 lakh 3 lakh అండ్ డిపెండింగ్ ఆన్ సబ్స్క్రైబర్స్ వీడియో వ్యూస్ అండి. మీకు ఎంత వీడియో వ్యూస్ ఎన్ని కనీసం మీకు రోజుకి ఒక 6000 7000 రావాలంటే మీకు కనీసం ఒక 4 lakh 5 lakh వ్యూస్ రావాలండి. పేజ్ ఐ మీన్ యాడ్ వ్యూస్ రావాలి. యాడ్ వ్యూస్ ఎలా అంటే ఆటోమేటిక్గా వీడియో వ్యూస్ వస్తే ఆటోమేటిక్గా యాడ్ వ్యూస్ పెరుగుతాయి. సో వ్యూకి ఇంత కాస్ట్ అని ఉంటుంది, ప్లస్ ఎవరన్నా వ్యూవర్ వచ్చేసి యాడ్ క్లిక్ చేస్తే ఇంత కాస్ట్ అని ఉంటుంది. సో యూట్యూబ్ ద్వారా కూడా మీరు ఇన్కమ్ ఏం చేయొచ్చు, అది ఎలా ఏం చేయొచ్చు అనేది మీకు నా నెక్స్ట్ వీడియోలో, నా ఛానల్లో నెక్స్ట్ నా వీడియోస్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. గుర్తుపెట్టుకోండి, తెలుగు టెక్ ఫ్యాన్స్ అండి, మన తెలుగు సైట్ అండి. నాకు వెబ్సైట్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా వేశాను, తెలుగు టెక్ ఫ్యాన్స్ యూట్యూబ్ ఛానల్కి.